అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఈరోజు కొత్తగా అసలు మనం రామాయణంలో అంతర్లీనంగా ఉన్న సందేశం ఏంటి అనేది మనం చెప్తాము. ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. సో నాకు తెలిసింది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట మనము మనకు రాముని కథ తెలుసు, అది చరిత్ర అంతా తెలుసు. సో మనం ఇప్పుడు కొత్తగా తెలుసుకోబోయేది అసలు రామాయణం మనలో ఎలా జరుగుతుంది, మనలో ఉన్నది ఏంటి అనేది తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందుగా ఒకసారి చూడండి, విష్ణు సహస్రనామం కనుక మీరు చూస్తే దాంట్లో చివరిలో మనకు ప్రతి ఒక్కళ్ళే ఉవాచ ఉంటుంది. అందులో ఈశ్వర ఉవాచ అని ఉంటుంది చివరిలో. అంటే ఈశ్వరుడు కూడా చెప్తాడు. ఈశ్వరుడు ఏం చెప్తాడు? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామ వరాన్ అని అంటాడు. అంటే ఏంటి, 1000 నామాలతో సమానమైంది రామనామం ఒకటి అని చెప్తాడు. అంటే అంత గొప్ప నామం రామనామం. సో అది ఎలా వచ్చింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందు. సో వశిష్ఠ మహర్షి ఎప్పుడైతే రాముని జన్మం జరిగిందో అప్పుడు ఆయన ఏం చేశాడంటే అష్టాక్షరీ మంత్రం ఓం నమో నారాయణాయలో రా తీసుకున్నాడు, శివపంచాక్షరి మంత్రంలో ఓం నమ శివాయలో మా తీసుకున్నాడు, రెండు కలిపి రామ అని పెట్టాడు. రామ అంటే రమించేవాడు అని అర్థం. రమించేవాడు అంటే మన మనస్సులని, భక్తులని ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మనస్సుని రమించేవాడు. ఆ ఆనందంలో ఆ నామజపం చేస్తుంటే ఆ ఆనందంలో నిర్వికల్ప సమాధిలోకి మనుషులు వెళ్ళిపోతారు అనేటువంటిది రామనామంలో గొప్పతనం. అయితే అలానే ఇప్పుడు మనలో ఎలా జరుగుతుంది రామాయణము, మనలో ఏంటి, రాముడు అక్కడ ఉన్నాడు, ఆయన చరిత్ర ఉంది, మనలో ఎలా ఉంటాడని చూద్దాం ఒకసారి. మనము గమనిస్తే రాముని తండ్రి దశరథ మహారాజు. సో దశరథుడు అంటే 10 రథాలను నడపగలిగిన వాడు అని అర్థం. సో ఆయన భార్య కౌసల్య. కౌసల్య అంటే కౌశలం అండి. కౌశలం అంటే స్కిల్ సెట్. సో ఈ 10 రథాలను కౌశలం, మనం తెలుగులో మాట్లాడతాం కదా కళా కౌశలము అని, ఆ కౌశలంతో నడపగలిగిన వాడికి నడపగలిగినప్పుడు రాముని జన్మం జరుగుతుంది. ఈ 10 రథాలు ఏంటంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. వీటి గురించి పూర్తిగా వెళ్ళట్లేదు, కానీ వీటిని చక్కగా నడపగలిగినప్పుడు కౌశలంతో రాముని జననం జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? రాముడు ఎక్కడ పుట్టాడు? అయోధ్యలో పుట్టాడు. ఆ యోధ అంటే ఎక్కడైతే యుద్ధము అనేది ఉండదు, యుద్ధము అంటే మీరు గమనించిన మన మనసు ఎప్పుడు కలవలంగా ఉంటుంది, ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది, అటువంటిది ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉండే చోట, యుద్ధమే లేని అటువంటి ఏ ఆలోచన లేని చోట రాముని జననం జరుగుతుంది. అయితే రాముడి జననం జరుగుతుంది. ఇప్పుడు రామాయణం మనలో ఎలా ఉంటుంది, రామాయణం మనకెలా అన్వయించుకోవచ్చు అనేది మనం చూద్దాం. రాముడు మన ఆత్మ అయితే సీతాదేవి మనస్సు చంచలమైనది. ఇందులో రావణాసురుడు, ఎవడైతే దశకంఠుడు అంటున్నామో, ఆ దశకంఠుడు అంటే ఆయనకు నిజంగా దశకంఠాలు ఉన్నాయా అంటే అవన్నీ కూడా 10 దుర్గుణాలు. ఈ దుర్గుణాలు 10 దుర్గుణాలు ఏమున్నాయండి మనకు తెలిసినవి? కామ, క్రోధ, మోహము, లోభము, మదము, ఆశ్చర్యము. ఇవి తెలుసు అనుకుంటాను. కామం అంటే మనము ఏదైనా కోరుకోవడము, మోహము అంటే దాని మీద వాంఛ ప్లస్ క్రోధము కోపము, లోభము అంటే లోభత్వము, మదము అంటే గర్వము, ఆశ్చర్యము అంటే అసూయ జలసి. ఇవి కాకుండా ఇంకొక 4 మనకు, ఒకటి ఏంటంటే నాకు కావాలి అనేటువంటిది, చిన్న సింపుల్గా చెప్పాలంటే స్వార్థము, సెల్ఫిష్నెస్ ప్లస్ అమానవత్వం, మానవత్వం లేకుండా ఉండడం అంటే క్రూయాలిటీ. అలాగే ఎటువంటి ఇలాంటి ఏవైతే ఉంటాయో ఈ దుర్గుణాలని, ఈ 10 దుర్గుణాలని కలిపితే మనకు మనలో ఉన్న రావణాసురుడు. ఇంకొకటి అహంకారం, ఈగో, ఇవన్నీ కలిపి 10 దుర్గుణాలని రావణాసురుడికి 10 తలలుగా చూపించారు. ఎప్పుడైతే మన మనస్సు అంటే సీతని రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోయాడు. సో ఎత్తుకెళ్ళిపోవడం అంటే ఎప్పుడైతే ఈ రావణ మనలో ఉన్న రావణాసురుడు, ఈ 10 దుర్గుణాలు మన మనస్సును పట్టుకుంటాయో, మన మనస్సును కంట్రోల్ చేస్తాయో, అప్పుడు ఆత్మ కల్లోలితంగా ఉంటుంది. అంటే మొత్తం అసలు నీ అదుపాజ్ఞంలో ఉండదు. దాన్ని మళ్ళా ఈ సీతాదేవిని మనస్సుని ఆ కల్లోలం నుంచి, అంటే ఆ కోరికలు, ఆ అహంకారము, లేకపోతే ఆ వాంఛ, లేకపోతే ఈ ఆశ్చర్యము అంటే ఆశ్చర్యము అంటే ఆ జెలసీ ఫీలింగ్, ఇలా రకరకాల ఫీలింగ్లు వీటిన్నిటి నుంచి తీసుకొచ్చి ప్రశాంతమైన వాతావరణంలో పెట్టాలి అంటే ఆత్మతో, ఆత్మ ఏ పరిస్థితుల్లో ఉంటుందో అలా ఉంచాలి మనస్సుని. మనస్సును తీసుకెళ్ళి ఆత్మతో అనుసంధానించాలి అంటే ఏం కావాలి? దానికి కావాల్సిన ధ్యానం. ఈ ధ్యానంలో ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేసేది మీకు తెలుస్తుంది మనకి, ఏకాగ్రత పెంచుకోవడానికి ధ్యానం, దేవుని ఒక దాని మీద మనస్సు లగ్నం చేయడానికి, కల్లోలితంగా ఉంచుకోకుండా ఉండడానికి. దీనికి అవసరమైనది మనము పీల్చే గాలి.
అంటే ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఏవైతే ఉంటాయి, గాలి పీల్చడం వదలడం, వాటిని చాలా అదుపు చేసుకుంటూ మన మనస్సుని నెమ్మదిగా ప్రశాంత వాతావరణంలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస, ఈ గాలి మన ఏదో బతకడానికి ఉపయోగపడుతుందో అది హనుమంతుడు, ఆంజనేయ స్వామి, అంటే మన ప్రాణశక్తి. అయితే ఇవన్నీ తెలియాలి, ఇది చేయాలి అనుకుంటే మనకు సహాయంలో ఒకరు ఉండాలి. అదేంటంటే వివేకం, వివేకము మరియు అవగాహన, విచక్షణ, ఇవన్నీ కలిపి లక్ష్మణుడు. ఈ లక్ష్మణుడు మనకు సహాయం చేస్తే ఆంజనేయ స్వామి హనుమంతుడి రూపంలో మనం నిగ్రహించుకొని మనము గనక కల్లోలితంగా ఉన్న మనస్సుని మళ్ళా ప్రశాంత వాతావరణంలోకి తీసుకొస్తే రామునితో కలపడం జరుగుతుంది, అంటే ఆత్మతో కలపడం జరుగుతుంది. అప్పుడు మనకేమవుతుంది అంటే మనము రామునితో కలపగలుగుతాం, అప్పుడు అయోధ్యలో జననం జరుగుతుంది. అయోధ్య అంటే ఏమాత్రం యుద్ధ వాతావరణం లేని ప్రశాంతమైన వాతావరణంలో దేవుడి దర్శనం అనేది జరుగుతుంది. ఈ రకంగా మనకు మన లోపల రామాయణం అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. మరి ఇప్పుడు మనం ఆలోచించుకోవాలి, మనం ఎలా ఉన్నాము, మనం ఆ రావణాసురుడు చేతిలో ఉన్నామా, లేకపోతే నెమ్మదిగా లక్ష్మణుడు ఆంజనేయ స్వామి సహాయం తీసుకొని నెమ్మదిగా మన మనస్సును రాముడి వైపు తీసుకెళ్తున్నాము అనేది. ఇది అంతరార్ధ రామాయణము లేకపోతే అంతర్లీనంగా రామాయణంలో ఉన్నటువంటి ఒక సందేశం మనకు. ఇది అందరికీ, మీ అందరికీ ఉపయోగపడింది అనుకుంటున్నాను. జై శ్రీరామ్.